హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు నేను బీరకాయ చట్నీ చేస్తున్నాను. రోటీ పచ్చళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టం కదా. అప్పటికి అప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ అందరికీ చాలా ఇష్టం కదా రోటీ పచ్చళ్ళు అంటే, అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. దానికోసం ముందుగా బీరకాయలని నీట్గా కడిగి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, నువ్వులు ఇవి కావాల్సినవి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదు, కొద్దిగానే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయిద్దాం. అది వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేయండి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసేయండి. అన్ని ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కొంచెం కొద్దిగా వేగనిద్దాం. ఇలా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో చింతపండుని వాటర్లో వేసి కడిగి పెట్టండి. వాటర్ తీసేసి పెట్టండి, కొద్దిగా నానుతుంది అది. ఈలోపు వీటిని కలుపుతూ ఉండండి. బీరకాయలు డైరెక్ట్ తినకపోయినా పిల్లలు చట్నీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చింతపండు వేయండి. బీరకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసి ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుతూ ఉండండి, తడిపోయేంత వరకు. చూడండి, ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పసుపు వేయండి. వేసి మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేశాను. ఇలా మిక్సీ పట్టేసుకోండి. చట్నీని పట్టేసి పక్కన పెట్టేసి తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేయండి. ఇందాక చట్నీ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ తాలింపు వేసేసేయండి. తాలింపు లేకపోయినా తినొచ్చు. తాలింపు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, అందుగురించి వేస్తున్నాను. చూడండి, తాలింపు వేసేసి ఇలా కలుపుకోండి. ఎంతో టేస్టీ బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.